వ్యవసాయ మార్కెట్లో సీసీఐ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాసులు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వందల కోట్ల రూపాయలను రైతు బంధు రైతు బీమా ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు పంజాబ్ నుంచి 1400 రూపాయలకు ఇక్కడికే వడ్లు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టం సరిగ్గా ఉంటే పంజాబ్ రాష్ట్ర రైతులు ఇక్కడ అమ్ముకోకుండా ఇక్కడికి ఎందుకు తెచ్చి తక్కువ ధరకు రైతులు అమ్ముకుంటున్నారని తెలిపారు నూతన వ్యవసాయ బిల్ రైతుల పాలట శాపంగా మారిందని తెలిపారు ఈ రోజు జగదేవ్పూర్ మండలానికి ఒక 108 వెహికల్ ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా జగదేవ్పూర్ కు యాక్సిడెంట్స్ అయినప్పుడు గజ్వేల్ నుంచి 108 పోవాలంటే ఆలస్యం అయితా ఉంది చాలా మందికి ప్రాణాపాయం జరుగుతుంది మా మండలానికి ఒక ప్రత్యేకంగా 108 కావాలని చెప్పి జగదేవ్పూర్ మిత్రులందరూ కోరితే 108 ఒకటి శాంక్షన్ చేయించి ఇవాళ ప్రారంభం చేసినాం ఇది మన జిల్లాలో 15వ 108 సిద్దిపేట జిల్లాలో 15వది ఈ మధ్య కాలంలోనే మనం హుస్నాబాద్కి ఒకటి ఇచ్చినాం హుస్నాబాద్ హెడ్ క్వార్టర్స్లో కూడా 108 లేదని చెప్తే 13వది హుస్నాబాద్కి ఇచ్చినాం 14వ 108 దుబ్బాకకి ఇచ్చినాం 15వ 108 వల్ల జగదేవ్పూర్లో పెట్టినాం త్వరలో 16వ 108 కూడా ఒకటి తెప్పించి చిన్నకోడూరులో పెట్టబోతున్నాం మా మర్కుక్లో కూడా ఒకటి కావాలని అడుగుతున్నారు ఇంకొక 15 రోజుల లోపల 17వ 108 మర్కుక్లో పెడతాం ఇంకోటి 18వ 108 హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండల కేంద్రంలో కూడా పెడతాం అక్కడ ట్రైబల్స్ ఎక్కువగా ఉంటారు మారుమూల ప్రాంతం డెలివరీస్కి పోయే మహిళలకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు కనుక 18వ 108 అక్కనపేటలో ఏర్పాటు చేస్తాం అంటే ఇప్పుడు 15వది వాళ్ళ ప్రారంభం చేసినాం త్వరలో ఇంకొక 3 108 జిల్లాకు వస్తాయి అది చిన్నకోడు మర్కుక్ అక్కనపేట మండల కేంద్రాల్లో మరో 3 108 కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా ప్రజలకు త్వరితగతిన సేవలు అందాలి గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రికి తీసుకురావడానికి కానీ యాక్సిడెంట్లు అయినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు అందించడానికి జిల్లాలో కొత్తగా ఒక 3 వచ్చినాయి ఇంకొక 3 కూడా తెస్తాం కొత్తగా వచ్చిన 3 ఏమో హుస్నాబాద్ దుబాక్ జగదేవ్పూర్లో పెట్టినాం ఇంకా కొత్త రేపు రాబోయే నెలలో వచ్చేటువంటి 3 చిన్నకోడు అక్కనపేట్ మర్కుక్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇది ఆరోగ్యం కోసం వైద్య శాఖలో మన జిల్లాలో మరి కొత్తగా 6 అంబులెన్స్లు ఏర్పాటు చేసుకున్నాం 3 వచ్చినాయి ఇంకో 3 ఒక నెల లోపల వస్తాయి అదేవిధంగా మా అన్నపూర్ణ శ్రీనివాస్ ఇక్కడ ఒక సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కావాలని అడిగింది గజ్వేల్లో రైతులకు వాళ్ళ మట్టి పరీక్షా కేంద్రం ఉంటే ఏమవుతుందంటే ఏ మోతాదులో ఏ మందు వేయాలి ఏ పంట పెట్టుకుంటే రైతుకు లాభం అవుతుంది ఒక ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి సాయిల్ టెస్టింగ్ కేంద్రం ఒకటి గజ్వేల్లో కావాలని అడిగినారు మీరు వెంటనే ల్యాండ్ అలాట్ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఇవ్వండి ఒక 80 లక్షల రూపాయలతో అధునాతన సాయిల్ టెస్టింగ్ కేంద్రం గజ్వేల్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం మరి అన్నపూర్ణ శ్రీనివాస్ గారు మన వ్యవసాయ శాఖ ఏడీ గారిని పిలిచి ఏదైనా ఒక స్థలం మీరు మార్కౌట్ చేస్తే ఆ సాయిల్ టెస్టింగ్ సెంటర్ పనులు వెంటనే ప్రారంభం చేస్తాం వచ్చే వానకాలం వరకు ఆ సాయిల్ టెస్టింగ్ సెంటర్ను గజ్వేల్ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు